మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం. ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రకి మరో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గ్రామమే ఈ హలో బ్రదర్స్ విలేజ్. ఇక్కడ ఏ గల్లీలో చూసినా మన కళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. ఇలా చూసి అలా వెనక్కి తిరగగానే అచ్చు అలాంటి మనిషే మళ్ళీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ట్విన్స్ విలేజ్. ఆ హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విలేజ్ ని చూడాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్ కు వెళ్లాల్సిందే. ఈ ఇద్దరిలో గౌతమి ఎవరు, గాయత్రి ఎవరు? ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు. ఎవరు ఎవరో చెప్పడం ఊళ్ళో వాళ్లకే కాదు, ఇంట్లో వాళ్లకు కూడా కష్టమే. ఆ ఊరు వెళ్తే తికమక, కవలలను పోల్చుకోలేక మకతిక. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి ట్విన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ అడుగు పెడితే హాయ్ బ్రదర్స్ అంటూ కవలలు స్వాగతం పలుకుతారు. ముద్దు ముద్దుగా కనిపించే చిన్నారులు, కండ్లను మాయ చేసే కవలలు మన ముందు కనిపిస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారే వీరే వాళ్ళంతా. మరి ఇద్దరు సేమ్ ఉంటారు కాబట్టి పక్కింటోళ్ళు కానీ ఎక్కడ కానీ ఏర్పాటు చేయలు. గాయత్రిని గౌతమి అంటారు, గౌతమిని గాయత్రి అంటారు. మరి మా ఊళ్ళో వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా కానీ కనిపిస్తాయి తెలు పబ్లిక్. చిన్న ఆమె తెలియదు, పెద్ద ఆమె తెలియదు, ఎవరిని పిలుద్దామని అర్థం కాదు అందరికి. పాపం ఇట్లా కనిపిస్తుంది చాలా ఇతరులు. ఒకే రూపం, ఇద్దరు పిల్లలు, ఎవరిని చూస్తున్నామో అర్థం కానంత అయోమయంలో పడేస్తారు ఈ విలేజ్ ట్విన్స్. ఈ కవలలు ఒకే డ్రెస్ వేసుకుంటే ఇంట్లో పేరెంట్స్ కు కన్ఫ్యూజన్, బయటకు వెళ్తే గ్రామస్తులకు అయోమయం, ఇక స్కూల్లో టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వీళ్ల పేర్లు కూడా విరాట్, విశాల్, గౌతమి, గాయత్రి, హర్షిత్, వర్షిత్, కావ్య, దివ్య, అలేహా, సలేహా, ప్రత్యక్ష, ప్రణాళిక, రామ్, లక్ష్మణ్, రామన్న, లచ్చన్న, ఇలా 10 మందికి పైగా కవల పిల్లలున్నారు. వీరిలో ప్రత్యక్ష ప్రణాళిక వయసు 10 ఏళ్లు. వీళ్ళు 5వ తరగతి చదువుతుండగా 11 ఏళ్ల గౌతమి, గాయత్రిలు ఇదే స్కూల్లో 6వ తరగతి చదువుతున్నారు. హర్షిత్, వర్షిత్లు 7వ తరగతి చదువుతున్నారు. వీరందరిది ఒకే పాఠశాల కావడం ఈ 3 జంటల్లోని కవలలను గుర్తుపట్టలేక పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తికమక పడుతుంటారు. నా పేరు గౌతమి. మాక పేరు గాయత్రి. 6th క్లాస్. మేమిద్దరం ఒకటే తిరుండగా టీచర్లు, సార్లు కన్ఫ్యూజ్ అవుతారు, దోస్తులు కూడా. గౌతమిని గాయత్రి అంటారు, గాయత్రిని గౌతమ్ అంటారు. గ్రామ ప్రజలందరూ తికమక పడుతూ ఉంటారు. స్నేహితులైతే ఎవరు గౌతమో, ఎవరు గాయత్రినో, ఎవరు వర్షిత్, ఎవరు హర్షిత్నో తెలియక గందరగోళానికి గురవడం కామన్. చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే కావ్య, దివ్య, అలేహా, సలేహా, రామ్, లక్ష్మణ్, విరాట్, విశాల్ విషయంలోనూ సేమ్ టు సేమ్ సీన్. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకేలా కనిపిస్తేనే చిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటిది ఊరంతా కవలలే కనిపిస్తే వడ్డాడిలాగే ఉంటుందేమో. ఇలా కవలల కారణంగా జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా నిలవడం తమకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందంటున్నారు వడ్డాడి గ్రామస్తులు. అయితే ఇలాంటి ప్రత్యేకత కారణం మాత్రం గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నారసింహుడి కృపా కటాక్షాలే అంటున్నారు గ్రామస్తులు.